నమస్కారం. నా పేరు సురేష్. కొలిమిరాలపల్లి గ్రామం, గుండువారపల్లి క్లస్టర్, అమ్ముడుగూరు మండలం, అనంతపూర్ జిల్లా. ఎకరానికి 70 మొక్కలు చొప్పున 3 ఎకరాలకు 210 మొక్కలు నాటాను. నాకు బోరు బావి నీళ్లు ఇక్కడ లేవు. వర్షాధార కిందనే సాగు చేసుకుంటున్నాను. ఈ చెట్టు నాటినప్పటి నుండి రసాయన ఎరువులు వాడేవాడిని. ఒక సంవత్సరం పూత వచ్చేది, ఒక సంవత్సరం పూత రాకుండా రాలిపోయేది. అట్లా ఉండేది. 3 సంవత్సరాల క్రితం కాకినాడలో పాలేకర్ గారు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్కు వెళ్ళాను. ఆ ట్రైనింగ్ విని ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాను. తర్వాత మా గ్రామంలో సిఆర్పిసిఆర్లను కలిసి ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని చేయాలని నిర్ణయించుకున్నాను. నాకు 2 నాటి ఆవులు ఉన్నాయి. ఆవుల వల్ల వచ్చే పేడ మూత్రం వల్ల నాకు పొలానికి కావాల్సిన ఎరువులు, కషాయాలు, అంటే ఘనజీవామృతం, జీవామృతం, నీమాశ్రం నేనే తయారు చేసుకుంటున్నా. ప్రతి చెట్టుకు 3 కేజీలు ఘనజీవామృతం పసుపు ఎరువుల్లో కలుపుకొని వేస్తున్నాను. వర్షం రాకపోతే చెట్టుకు నీరు అవసరమైతే టాటర్ ట్యాంక్ ద్వారా మొదల్లో పోస్తాను. ప్రతి చెట్టుకు మల్చింగ్ చేయడం జరిగింది. నా పొలం చుట్టూ ఉన్న కానగాకు, వేపాకు, తీగలు వంటి గడ్డి ముక్కలతో మల్చింగ్ చేసుకున్నాను. ఈ మల్చింగ్ చేయడం వల్ల గాల్లో తేమను గ్రహించి చెట్టు కొత్త చిగుర్లు రావటం జరిగింది. భూమిని కప్పడం వల్ల ఎండ నుంచి వాని నుంచి కాపాడుకోవచ్చు. ఈ మల్చింగ్ చేయడం వల్ల ఘనజీవామృతం, జీవామృతం వేసిన తర్వాత వానపాములు కిందికి పైకి రావడం వల్ల చెట్టుకు పోషకాలు బాగా అందిస్తున్నాయి. ఈ కాయ కూడా నాణ్యతంగా ఉన్నది. అలాగే 15 రోజులకు ఒకసారి జీవామృతం కూడా మొదలుకు పోస్తాను. కాయ తడిసేలాగా పిచికారీ చేసుకుంటాను. ఘనజీవామృతం, ద్రవ జీవామృతం వేయటం వల్ల చెట్టు అంతా ఒకటేసారి పూత వస్తుంది. పూత వచ్చినప్పుడు 2 సార్లు పులట మజ్జికి పిచికారీ చేసుకుంటాను. నా పొలంలో మిత్ర పులుగులు, తేనెటీగలు, చితాకోకు చిలకలు ఎక్కువగా తిరుగుతాయి. ఎందుకంటే నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వల్ల ఎక్కువగా తిరుగుతున్నాయి. నా పొలంలో పూత ఏర్పడినప్పుడు ఆ పూత తేనెటీగలు ఒక పూత నుండి ఒక పూతకు తిరిగినప్పుడు ఆ పూత అంతా పిందిగా ఏర్పడుతుంది. 2 సార్లు జీవామృతం పిచికారీ చేయటం వల్ల పురుగులను, పండి ఈగను నివారిస్తుంది. నా పొలంలో ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల 500 గ్రాములు కాయ బరువు ఉన్నది. నేను ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల ఎకరాకి 2,500 ఖర్చు వచ్చినది. ఈ 2,500 ఖర్చు ఎందుకు వచ్చిందంటే ఘనజీవామృతం, ద్రవజీవామృతానికి బెల్లం, పప్పులు దినుసు పిండికి ఖర్చు అయినది. నా తోటను ఘనజీవామృతం, ద్రవజీవామృతం కాపాడుతుంది. అది లేకుంటే నా తోట లేదు. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల కాయ కూడా తీయగా ఉంటుంది, కానీ ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నేను, నా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నాము. నేను చెప్పేది ఏమంటే ప్రతి ఒక్క రైతు ప్రకృతి వ్యవసాయం చేయండి, సంతోషంగా ఉండండి. అందరికీ నమస్కారము. నా పేరు రమణప్ప. గ్రామం కొలిమిరాలపల్లి, అమ్మడుగూరు మండలం, గుండువారపల్లి క్లస్టర్, అనంతపూర్ జిల్లా. నాకు 3 ఎకరాల పొలం ఉన్నది. ఆ 3 ఎకరాల్లో మామిడి చెట్లు వేశాను. ఎకరాకు 70 మొక్కలు నాటడం జరిగింది. 3 ఎకరాలకు 210 మొక్కలు నాటాను. మొదటి నుంచే రసాయనిక వ్యవసాయం చేస్తున్నాను. నేను రసాయనిక ఎరువులు వాడడం వల్ల 1 సంవత్సరం పూత బాగా వస్తుంది, మరొక సంవత్సరం పూత రాలిపోవడం, అదేవిధంగా మొక్కలు చనిపోవడం జరుగుతుంది. ఒక్కొక్క సంవత్సరం చెట్లు చనిపోతాయి, అదేవిధంగా దిగుబడి కూడా రావడం లేదు. మొక్క ఎదుగుదల కోసము జింక్ సల్ఫేటు, బోరాన్, కాపర్ సల్ఫేట్, మెగ్నీషియం 2 సార్లు పిచికారీ చేస్తున్నాను. అదే ఎరువులు డిఏపి, పొటాషు, యూరియా, భాస్వరం ఈ 4 కలిపి చెట్టుకు 2 కేజీలు వేయడం జరుగుతుంది. అంత ఎరువులు వాడినా కూడా ఒక చెట్టు బాగా కాస్తుంది, ఒక చెట్టు బాగా కాయదు. ఎంత ఖర్చు పెట్టి మందులు కొట్టినా కూడా తెగుళ్ళు పోవడం లేదు, కొమ్మ ఎదుగుదల లేదు, చెట్టు కూడా ఎదుగుదల కాలేదు, కాయ కూడా ఎదుగుదల లేదు, గిటకబారిపోతుంది. అదేవిధంగా గాలి వాన కూడా రాలిపోతాయి. ఒక కాయ బరువు 300 గ్రాములు ఉంది. పెట్టుబడి మాత్రం ఎక్కువగా వచ్చింది, దిగుబడి మాత్రం రాలేదు. నేను 1 ఎకరాకు పురుగు మందులు, ఎరువు కోసం 12,000 రూపాయలు ఖర్చు పెట్టాను. నాకు 1 ఎకరాకు
రెండున్నర టన్ను దిగుబడి వచ్చింది. అదేవిధంగా 3 ఎకరాలకు 7.5 టన్ను దిగుబడి వచ్చింది. సురేష, ఇద్దరిది అక్కపక్క పొలమే, నీది 3 ఎకరాలే, నాది 3 ఎకరాలే, ఇద్దరము ఒకేసారి చెట్లు నాటాము, నాది ఎందుకో పంట గిటగబారిపోయింది, నీ పంట చాలా బాగుంది సురేష. రణప్ప, నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను, నువ్వు రసాయన ఎరువులు వాడుతున్నావు, అదే తేడా. సురేష్, ఎంత మాత్రం పెట్టుబడి పెట్టినావు? రణప్ప, ఎకరాకు 2,500 పెట్టుబడి పెట్టాను. అవునా? నేను 12,000 దాకా ఖర్చు పెట్టానే. 3 ఎకరాలు కలిపి 14 టన్నులు దిగుబడి వచ్చింది. మరి నీకెంత వచ్చింది? నాకు 3 ఎకరాలు కలిసి 7.5 టన్ను వచ్చింది సురేష. ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల ఖర్చు తక్కువ వచ్చింది, దిగుబడి ఎక్కువ వచ్చింది. నేను కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తాను సురేష. రవణప్ప, మన సిఆర్పి సిఏ గారు వస్తారు మన తోటకు, కానీ నువ్వు చూసింటావు, వాళ్ళు వచ్చినప్పుడు నీకు పరిచయం చేస్తాను. సరే సురేష్, ధన్యవాదాలు. సరే రవణప్ప, ధన్యవాదాలు.